నమస్కారం ధనుర్మాసంలో వచ్చే ఆదివారం ఆదివార వ్రతాన్ని ఆచరించడం ద్వారా సూర్యుడి అనుగ్రహానికి పాతులై ఉద్యోగపరంగా ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవచ్చు అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు పిత్రార్జిత ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించడానికి కూడా ఈ ఆదివార వ్రతం విశేషంగా సహకరిస్తుంది ఆదివార వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో పూజా పీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో ముగ్గు వేయాలి ఆ తర్వాత సూర్యనారాయణమూర్తి ఏడు గుర్రాల మీద సంచరిస్తున్నటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ చిత్రపటం అందుబాటులో లేకపోతే ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద తడి గంధంతో గుండ్రంగా ఒక రూపు గీసి ఆ రూపుని సూర్యనారాయణమూర్తి స్వరూపంగా భావించుకోవాలి అక్కడ ఒక కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి ఆదివార వ్రతం సందర్భంగా ఒక రాగి చెంపు తీసుకొని దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి దానిలో నీళ్లు పోసి ఆ నీళ్లల్లో పసుపు కుంకుమ కలిపి మామిడాకులు వేసి దాని మీద పసుపు రాసినటువంటి కొబ్బరికాయని ఉంచి ఆ కొబ్బరికాయకి ఒక ఎర్రటి వస్త్రాన్ని అలంకరించి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశం దగ్గర సూర్యుడి చిత్రపటం లేదా తమలపాకు మీద గంధంతో గుండ్రంగా గీసిన సూర్యుడి రూపును ఏర్పాటు చేసుకొని ఆ రూపుకి అక్షింతలతో పూజ చేయాలి కుంకుమ కలిపిన అక్షింతలతో ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ సూర్యుడి నూటెనిమిది నామాలు చదువుకోవాలి నూటెనిమిది నామాలు చదవలేని వాళ్ళు ఓం సవిత్రే నమ ఈ చిన్న మంత్రం చదువుకుంటూ పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఇచ్చి గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి అలా చేస్తే ఆదివార వ్రతం పూర్తవుతుంది ధనుర్మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా ఈ ఆదివార వ్రతాన్ని ఆచరించడం ద్వారా సూర్యభగవానుడి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే సౌర సూక్తంలో సూర్యభగవానుడికి సంబంధించిన ఒక మంత్రం ఉంది అది చాలా శక్తివంతమైన మంత్రం ఈ మాసంలో ఆదివారం ఆ మంత్రాన్ని చదివినా విన్నా సూర్యుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి శారీరక మానసిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే ఆస్తుల పరంగా కూడా మంచి ప్రయోజనాలు చేకూడతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం నమో మిత్రస్య వరుణస్య చక్షసే మహాదేవాయ తద్రుతం సపర్యత దూరే దృశే దేవజాతాయ కేతవే దివస్పుత్రాయ సూర్యాయ శంసత ఇది సౌరసూక్తంలో చెప్పబడినటువంటి సూర్యభగవానుడికి సంబంధించిన మంత్రం ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే సూర్యభగవానుడు మిత్రుడు వరుణుడు అనే పేర్లతో భక్తులను అనుగ్రహిస్తున్నాడు మనిషి శరీరంలో ప్రాణశక్తికి మూలం మిత్రుడు అనే పేరున్న సూర్యుడు అపాన శక్తికి మూలం వరుణుడు అనే పేరున్న సూర్యుడు ఆ రెండు సూర్యస్వరూపాలను ఈ మంత్రంలో మనం చెప్పుకుంటున్నాం అలాగే దూరే దేవజాతాయ కేతవే అంటే ఎక్కడో సుదూరంగా ఆకాశంలో ఉండి మనల్ని అందరినీ అనుగ్రహిస్తున్నటువంటి సూర్యభగవానుడికి నమస్కారం దివస్పుత్రాయ సూర్యాయ శంసత ఒక రోజుకి అధిపతి అయినటువంటి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుంటున్నాను అని చెప్పడమే ఈ మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థం అలాగే మహాదేవాయ తదృతం సపర్యత అంటూ ఇక్కడ మంత్రంలో ప్రార్థిస్తున్నాం అంటే మేము చేసేటటువంటి ప్రతి పని కూడా ఒక యజ్ఞంలాగా చేస్తూ నిన్ను ఆరాధిస్తున్నామని ఈ మంత్రంలో సూర్యభగవానుడికి చెప్పుకుంటున్నాం సౌర సూక్తంలో చెప్పబడినటువంటి ఈ మంత్రాన్ని ఈ మాసంలో ఆదివారం విన్నా చదివినా సూర్యభగవానుడి పరిపూర్ణమైన అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అంతటి శక్తివంతమైనటువంటి మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దామా మరి నమో మిత్రస్య వరుణస్య చక్షసే మహాదేవాయ తద్రుతం సపర్యత దూరే దృశే దేవజాతాయ కేతవే దివస్పుత్రాయ సూర్యాయ శంసత మంత్రం చదువుకోండి సూర్యభగవానుడి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి